ఫస్ట్ నేను చెప్తున్నాను, పాస్టర్ గారు చెప్పినట్టుగా చేయటము అలవాటు చేసుకోండి. నీకు ఎన్నోసార్లు చెప్పాను, కంటికి కనబడుతున్న నీ పాస్టర్కు నువ్వు లోపడకపోతే కనబడని దేవునికి లోపడటం చాలా కష్టం. మీరు నాకు చూపే దాని మీదనే మీరు దేవునికి ఏం చూపుతున్నారో అర్థమవుతుంది. మీరు నన్ను గణపరిస్తే, మీరు నా మాటకు లోబడితే, మీరు దేవుని గణపరిచినట్టు దేవునికి లోబడిన. కాబట్టి అలాంటి టైం అన్నప్పుడు టయానికి రావటానికి మీరు దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వండి. నేను అది మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు, అర్థమవుతుంది కదా. అందులో మన చేతుల్లోనే ఉందండి, ప్రతిదీ మన చేతుల్లో ఉంది. అందువలన ఒక దైవజనుడిగా నేను మీకు చెప్తున్నాను, ఇలా నడవండి, ఇలా నడవండి అని. మీరు దాన్ని పెడచెవిన పెడితే దాని ఫలితం మీరు అనుభవిస్తారు. మీరు దాన్ని సీరియస్ తీసుకుని పాటిస్తే దాని ఫలితం కూడా మీరే అనుభవిస్తారు. ఒక దైవజనుడిగా నేను బైబిల్లో తెలుసుకున్న దాన్ని మీకు చెప్తున్నాను. మన చుట్టూ సమస్యలు, బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అన్ని వాటి మీద అంతా మనం ధ్యాస ఉంచకూడదు. నేను అదే చెప్తున్నాను, ప్రశాంతంగా ఉండాలా, దేవుని మీద ఆధారపడాలా. మన మైండ్ సెట్ అంటే చిన్న, నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా, చూడు మైండ్ సెట్ అంటే ఏంటో చెప్తున్నా. మన ముందు బాగా నీళ్లు పారే కాలువ ఉందనుకోండి, మనసులో మనమందరం ఇప్పుడు కాలువ ముందు నిలబడ్డాం. నీళ్లు బాగా పారుతుంది కాలువ లోతు అన్నమాట. ఆ కాలువ మీద ఒక తాటి, ఏమంటారు దాన్ని, తాటి ఏమంటారు, తాటి వాసం కదా, తాటి వాసం వేశారు. దాని ముందు ముగ్గురు నిలబడి ఉన్నారు. ఒకడేమో తాటి వాసం మీద సరదాగా పరిగెత్తుతున్నాడు, భయం లేకుండా పరిగెత్తి అటు వెళ్ళి ఇద్దరిని పిలుస్తున్నాడు. ఈ ఇద్దరిలో భయం ఉంది కాబట్టి ఒకడు అంటున్నాడు, వామ్మ నేను రాలేను. తాటి మీద ఆ వాసం మీద కాలు పెడుతున్నాడు, మళ్ళీ వెనక పెడుతున్నాడు, కాలు పెడుతున్నాడు, మళ్ళీ వెనక, మళ్ళీ కాలు పెట్టి ఇట్టేటట్టు ఊగుతూ ఊగుతూ నెమ్మదికి నెమ్మది చాలా టైం తీసుకొని కళ్ళు మూసుకుంటూ కేకలు వేసుకుని ఎట్లాగనో అలా చేరాడు. మూడవవాడు ఉన్నాడు చూసారా, వామ్మ నాకు భయం నేను రాను, నాకు భయం నేను రాను, ఇంకా అక్కడే ఉండిపోయాడు. నేను అడుగుతున్నాను, మొదటివాడు ఎందుకు అలా పరిగెత్తగలిగాడు భయం లేకుండా? రెండోవాడు ఎందుకు భయముతో చాలా నెమ్మదిగా వెళ్ళగలిగాడు? మూడోవాడు అస్సలు అడుగు కూడా పెట్టలేకపోయాడు. ఈ ముగ్గురు విషయాన్ని చూస్తే ఆ తాటి పట్టెలో ఏదైనా మర్మం ఉందా? మొదటి వారికి హెల్ప్ చేస్తుందా? ముగ్గురికి సమానంగానే అది, ముగ్గురిని సమానంగానే మోస్తుంది. ఈ మైండ్ సెట్లో ఒకడు ఫస్ట్ వాడు ఏంటంటే, వాడు చిన్నప్పటి నుంచి నాకు వాడికి భయం లేదు, నేను పడను అన్న కాన్ఫిడెంట్, నేను పడను, ఖచ్చితంగా నేను పడను, తాటి పట్టి మీద నడిచి వెళ్ళిపోతానన్న కాన్ఫిడెంట్ వాడు చిన్నప్పుడే పెంచుకున్నాడు. రెండోది ప్రాక్టికల్, ప్రతిరోజు దాని మీద నడిచి ప్రాక్టికల్ అన్నమాట. అందువలన వాడు ధైర్యంగా వెళ్ళిపోయాడు. రెండో వాడికి ఏంటంటే, వాడి ప్రాక్టీస్ లేదు. రెండోది వాడి మైండ్లో ఫిక్స్ అయింది, వామ్మ పడితే ఏమని అవుతానా, పడతాను అని. మూడో వాడు ఏంటంటే, వామ్మ నేను నడవలేను, గ్యారెంటీగా పడతానన్న మైండ్. ఇట్లా మీ అందరూ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. మీరు, నేను ఎన్నోసార్లు చెప్పి కరోనా పేషెంట్ తీసుకొచ్చి పోయిన సరదాగా చేయాల్సుకుంటే నాకు భయం ఉండదు, ఎందుకంటే నా మైండ్ సెట్ నేను అలా ప్రిపేర్ చేసుకున్నా. మాట అర్థమైంది మీకు? మైండ్ ప్రిపేర్ వేరేమీ లేదు. పోస్ట్ మార్క్ చేసేటప్పుడు ఆ పేగులన్నీ బయటకు వచ్చి అంటారు, డాక్టర్లకు ఏమనిపించదు కోసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు చిన్న, వాళ్ళు డాక్టర్ చదివేటప్పుడు వాళ్ళ మైండ్ని ఏం చేసుకున్నారంట, ప్రిపేర్ చేసుకున్నారు ఇలాంటివి చూడాలి. కాబట్టి చూడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు మగవాళ్ళు దేహం అంతటిని పరీక్షిస్తారు డాక్టర్. ఎందుకంటే ప్రతిదీ నీ మైండ్ మీద ఆధారపడి ఉందండి, ప్రతిదీ. ఏది కూడా చూడండి, మీరు తేను బాటిల్లో పోసి దాని మీద పాయిజన్ అని రాసి అక్కడ పెట్టాను అనుకోండి, లోపల ఉంది తేను, దాని మీద పేపర్ మీద రాసింది ఏంటంట,
పాయిజన్. దాన్ని ఎవడు ముట్టడు, దాన్ని ఎవడు ముట్టడు. ఎందుకంటే వాడు దేన్ని చూస్తున్నాడు, దాని మీద కనబడుతున్న ఆ స్టిక్కర్ని చూస్తున్నాడు. మాట అర్థమైంది మీకు? కానీ జోలికి ఎవరు వెళ్ళట్లా, ఎందుకంటే పాయిజన్ అని రాయబడి ఉంది. కానీ కొద్ది నిమిషాలు మీరు గమనించి చూడండి, నల్ల చీమలు దాని చుట్టూ ఉంటుంది. ఎందుకంటే అది స్టిక్కర్ను చూడట్లా, దాని లోపల ఉన్న తేను రుచిని అది. దీన్ని బట్టి అర్థం చేసుకో, మనిషి కంటే తెలివి గల్ల ప్రాణం ఏదంట? చీమలు. మనము ఎంతవరకు పేపర్లో వచ్చే వాటిని, టీవీలో వచ్చే వార్తలను తీసుకుంటున్నామే తప్ప అది నిజమా కాదా, అది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు యథార్థము అనే దాని మీద మనము పరిశోధన చెయ్యలేక పోతున్నాం. అందువలన ప్రతిదానికి మనం దూరం అవుతున్నాం. సో నేను అదే చెప్తున్నాను సంగమ్మ, ప్రతిదీ నీ మైండ్ సెట్ మీద ఆధారపడింది. ఏమీ లేదు, నీ మైండ్లో ఏముందో. భయపడితే జీవితం అంతా భయముతోనే ఉంటుంది. నీ మనసులో దిగులు అనేది ఫిక్స్ అయితే నువ్వు జీవితం అంతా దిగులు పడుతుంది. నేనేమంటున్నానంటే, నీ మనసులో ఉన్న భయము, దిగులు, చింత, బాధ వాటన్నిటిని కొద్ది నిమిషాలు తీసేసాను.